హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు మధు తెలుగు కమికార్న్ నా పేరు మధు ఈరోజు నేను టాప్ ట్వెల్వ్ హల్క్ ఫ్యాక్ట్స్ గురించి చెప్తాను ఫ్యాక్ట్ నెంబర్ వన్ హల్క్ క్రియేట్ చేసింది స్టాండ్లీ ఇంకా జాక్ జాకే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఏమైనా చెప్పాడంటే హల్క్ ని ఒక రియల్ ఉమెన్ నుంచి ఇన్స్పైర్ చేసుకొని చేశారంట అప్పట్లో ఒక ఉమెన్ తన కొడుకుని కాపానికి ఒక కార్ని మొత్తం లిఫ్ట్ చేసింది ఇది చూశాక జాక్ అనుకున్నాడు అప్పుడు జాక్ అనుకున్నాడు ఒక కామన్ మ్యాన్ తనకు తెలియకుండానే తను చేయలేని పని ఇట్లా చేయగలుగుతాడు ఎదురు వాళ్ళని కాపానికి అప్పుడు అతను ఇంక్రెడిబుల్ హెల్త్ని క్రియేట్ చేశాడు ఏదైతే అతను వీక్గా ఉంటాడు కానీ కోపం వచ్చినప్పుడు తను వెయ్యి రెట్లు బలంగా అవుతాడు ఇంకా ఫ్యాట్ నెంబర్ టూ హల్క్కి ముగ్గురు భార్యలు ఉన్నారు అలానే హల్క్కి ముగ్గురు పిల్లలు గిట్ల ఉన్నారు ఇద్దరు మగ పిల్లలు ఒక ఆడపిల్ల కానీ హల్క్ యొక్క పిల్లల గురించి ఎక్కువ చూపించలేదు అందులో రెండో కొడుకు గురించి అసలే చూపించలేదు అతని పేరు హీరో కళ మొదటి కొడుకు పేరేమో స్కార్ అనే అతనికి ఇట్లా కోపం వచ్చినప్పుడు అతని బలం అనేది పెరుగుతూ పోతుంది అంతేకాదు అతను పుట్టుకతోనే అతను పవర్స్తో పుట్టాడు ఒకవేళ అతను ఆర్జిన్ స్టోరీ కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది కావాలంటే కార్ ఇంకా జగన్ కి మధ్యలో ఫైట్ అవుతుంది ఒకసారి కార్ ఒకే ఒక్క పంచ్తో జగన్నట్ మీద కొడతాడు ఆ పంచ్తో అతను గాలి ఎగురుకుంటే అట్మాస్ దాటేసి స్పేస్ లోకి వెళ్ళిపోతాడు ఇప్పుడు లయరా గురించి మాట్లాడుకుందాం లయరా వాళ్ళ తండ్రిలాగా వాళ్ళు అన్నలాగా కాదు తనకి ఎంత కోపం వస్తుందో తను అంత వీక్ అయిపోతుంది తను ఎంత కోలుకుంటే తను అంత బలంగా అవుతుంది ఒకవేళ మీకు తిన ఆరిజినల్ స్టోరీ కావాలంటే కింద కామెంట్లో రాయండి నేను తప్పకుండా చేస్తాను ఇంకా ఫ్యాట్ నెంబర్ త్రీ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు హల్క్ ఎంత పవర్ఫుల్లో కానీ ఒకవేళ హల్క్ తన ఫుల్ పవర్ తోటి ల్యాండ్ అయితే ఏమవుతుందో మీకు తెలుసా ఒకసారి కామిక్స్లో తన ఫుల్ పవర్ తోటి హల్క్ ఎగిరి ల్యాండ్ అయ్యాడు దానివల్ల ఒక పెద్ద ఎత్తుకేక్ వచ్చింది దానివల్ల పూర్తి సిటీ మొత్తం నాశనం అయిపోయింది ఈ ఫ్యాట్ వల్ల మీకు తెలిసే ఉండొచ్చు హల్క్ ఎంత పవర్ఫుల్లో అంతేకాదు అతను ఎన్నోసార్లు ఎన్నో పవర్ఫుల్గా చేయలేని పని ఇట్లా చేశాడు థ్యానర్స్ గిట్లా ఎన్నోసార్లు చెప్పాడు హల్క్తో అతను ఫైట్ చేయడం అని ఇష్టం లేదని కానీ ఇన్ఫినిటీ వాళ్ళు హల్క్ని ఈజీగా ఒడిచ్చేసాడు ఎందుకంటే అది స్టోరీ డిమాండ్ కాబట్టి ఇంకా ఫ్యాట్ నెంబర్ ఫోర్ ఫ్రెండ్స్ మీ అందరికి తెలిసి అనొచ్చు హల్క్ ఎంత పవర్ఫుల్ అంతేకాదు హల్క్ దగ్గర ఇంకో ఎబిలిటీ ఇట్లా ఉంది అతను నీటిలో గిట్లా పిచ్చుకోకుండా ఎంతోసేపు వరకు ఉండగలుగుతాడు అంతేకాదు హల్క్ యొక్క స్కిన్ చాలా స్ట్రాంగ్ అది లావాలో ఉన్నా కానీ హల్క్ స్కిన్ అనేది కాలిపోదు హల్క్ ఎంతసేపటి వరకైనా నీళ్ళలో ఉండగలుగుతాడు అంతేకాదు బుల్వరింగ్ ఇట్లా అన్నాడు హల్క్ యొక్క స్కిన్నే చాలా స్ట్రాంగ్ ఉంది అతని దగ్గర ఉన్న అడ్మేటి అండ్ క్లాస్ కన్నా అని బుల్వరింగ్ చాలాసార్లు చెప్పాడు అంతేకాదు ఇప్పుడు మీకు అర్థమైంది హల్క్ యొక్క ఫుల్ పవర్ బుల్వరినే తన సొంతంగా ఒప్పుకున్నాడు హల్కి ఒక స్కిన్నే పవర్ఫుల్గా ఉందని అంతేకాదు హల్క్ ఎంతో స్పీడ్గా హీల్ అవ్వగలుగుతాడు అది డెడ్ బుల్ కన్నా బులవరికన్నా స్పీడ్గా అయినా కానీ హల్క్కి హీలింగ్ పవర్ అవసరం లేదు ఎందుకంటే హీ అతన్ని డ్యామేజ్ చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు అంతేకాదు హల్క్ న్యూక్లియర్ బాంబ్ నుంచి ఇట్లా సర్వైవ్ అవుతాడు అన్నిటికన్నా ముందు హల్క్ దేహాలని గిట్లా చూడగలుగుతాడు అంటే హాత్మల్లని ఇట్లా అందుకని వరల్డ్ వార్ హల్క్ సిరీస్లో డాటాస్ట్రెన్స్ ఒక యాస్టల్ ఫామ్ని ఇట్లా చూశాడు అతనితో మాట్లాడే ఇట్లా హల్క్ యొక్క పవర్ తన మజిల్స్ అనే కాదు అతను బ్రెయిన్లో గిట్లా ఉంది హల్క్ బ్రెయిన్ ఎవరు కంట్రోల్ చేయలేరు మార్లోనే అత్యంత పవర్ఫుల్ అయిన తెలియపతి పవర్స్ ఉన్నవారు ఇట్లా కంట్రోల్ చేయలేకపోయినారు ప్రొఫెసర్ ఎక్స్ ఇట్లా ఏం చేయలేకపోయినరు ఒకవేళ మీరు వరల్డ్ బార్ సిరీస్ చూసుంటే మీకు తెలిసి ఉండొచ్చు అందులో ప్రొఫెసర్ ఎక్స్ తన ఫుల్ పవర్ యూజ్ చేసి హాల్క్ ని కంట్రోల్ చేద్దాం అనుకుంటాడు కానీ హల్క్ బ్రెయిన్ ని అస్సలు కంట్రోల్ చేయలేకపోతాడు ఎందుకంటే హల్క్ ఒక పెద్ద పవర్ఫుల్ కాబట్టి తన బ్రెయిన్ గిట్రా చాలా పవర్ఫుల్ మరి ఏజ్ ఆఫ్ హల్క్ బ్రెయిన్ ని వాండా కంట్రోల్ చేసింది కదా అనవచ్చు మీరు దానికి నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తాను ఆన్సర్ ఫ్రెండ్స్ ముందు నీకు చెప్పాను కదా హల్క్ ఒక ఫుల్ పవర్ యూజ్ చేసి ఒకవేళ ల్యాండ్ అయితే మొత్తం వస్తుంది అంతేకాదు హల్క్ తన ఫుల్ పవర్ యూజ్ చేసి ఒక్కసారి ప్లానెట్ మీద గుద్దితే ఏమవుతుందో మీకు తెలుసా ఆ ప్లానెట్ దెబ్బకే ముక్కలు ముక్కలు అవుతుంది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా హాల్కి ఒక ఫుల్ పవర్ ఎంత అని హల్క్ తన ఫుల్ పవర్ గురించి మనకి ఎంసీయూలో ఎప్పుడు చూపించలేదు గేమ్లో చూపించలేదు ఇన్ఫినిటీ వాళ్ళు చూపించలేదు అసలు ఎక్కడ చూపించలేదు ఎందుకంటే క్యారెక్టర్ రైట్స్ లేదని కానీ కెమెన్ఫా ఏమో క్యాప్టెన్ మార్వెల్ పవర్ఫుల్ అని చెప్పాడు తను ఒకవేళ ప్లానెట్ డిస్ట్రాయ్ చేస్తే ఎట్లుందో చూడండి హల్క్ డిస్ట్రాయ్ చేస్తే ఎట్లుంటుందో చూడండి ఇక్కడ పాజ్ చేసి ఒకసారి ఆలోచించండి మీరే నేనైతే హల్కే పవర్ఫుల్ అనుకుంటాను ఎందుకంటే హల్క దగ్గర గామా రేడియేషన్ పవర్ ఉంది దానివల్ల హల్కి యూనివర్స్ మొత్తం నాశనం చేయగల ఫ్యాట్ నెంబర్ ఫైవ్ ఫ్రెండ్స్ మీ అందరూ ద ఇన్క్రెడిబుల్ హల్క్ మూవీ చూసే ఉండొచ్చు అందులో మనకి అబామినేషన్ కనబడతాడు కానీ అబామినేషన్ ఎంత బలంగా ఉన్నా కానీ హల్క్ చేతులు ఈజీగా ఓడిపోతాడు ఎందుకంటే హల్క్ లాగా ఉన్న పవర్ అతను లేదు అదే కోపం ఎంత పెరిగితే అంత బలం పెరగటం దాని వల్లనే హల్క్ గెలుస్తాడు అబాబినేషన్ ఓడిపోతాడు ఇక నెక్స్ట్ ఫ్యాట్ నెంబర్ వచ్చేసి సిక్స్ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు మార్వల్ మూవీస్లోనే అత్యంత పవర్ఫుల్ అయిన క్యారెక్టర్స్ ఉండు హల్క్ ఇంకా థార్ స్టాన్లీ గారు హల్క్ని క్రియేట్ చేసిన తర్వాత ఒకరు అనిపించింది హల్క్ లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ని అసలు ఆపడం ఎలా అని ఎందుకంటే హల్క్ ఎంత కోపం పెరిగితే అంత బలమంతం అవుతాడు అంతేకాకుండా అతనికి ఇంకా చాలా పవర్ఫుల్ అబిలిటీస్ ఇట్లా ఉన్నాయి దాంతో హల్క్ని ఓవర్ ఓడించలేరు ఇలా అయితే కి మూవీస్కి అని చెప్పి అతను ఏమనుకున్నాడంటే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ని ఎలా అయినా క్రియేట్ చేయాలని అనుకున్నాడు అప్పుడే అతనికి అనిపించింది ఆ స్ట్రాంగ్ కన్నా మించిన స్ట్రాంగ్ ఏదైనా ఉంటే అది గాడ్ మాత్రమే అందుకనే థార్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాడు ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా థార్ క్యారెక్టర్ ఎలా క్రియేట్ అయింది అనేది ఫ్యాట్ నెంబర్ సెవెన్ చెప్పాలంటే హల్క్ ప్రతి ఒక్క సూపర్ హీరోతో కలిసి పనిచేశాడు అంతేకాదు ప్రతి ఒక్క సూపర్ హీరోతో ఫైట్ ఇట్లా చేశాడు చెప్పాలంటే థార్ క్యాప్టెన్ అమెరికా చెప్పాలంటే ఇంకా చాలా టీమ్స్ పనిచేస్తాడు చెప్పాలంటే అవెంజర్స్ ఎక్స్ మ్యాన్ ఇంటర్ ఎక్స్ ఫోర్స్ ఎలిమినార్టీ హ్యూమన్స్ డిఫెండర్స్ ఫ్యూచర్ ఫాఫ్ ఆల్ఫా ఫైట్ గ్రీక్ స్కల్స్ గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ సీల్డ్ ఎటర్నల్ అండర్ బాట్ సెలిస్టర్ హైడ్రా జైన్ ఫోర్స్ సోసార్షిప్ ఎక్స్ఫాటర్ న్యూ మ్యూటన్స్ న్యూ అవెంజర్స్ ఈవిల్ మ్యూటన్స్ ఏఐ క్లబ్ ఎల్ఫై క్లబ్ అట్లాటినల్స్ ఇంకా చాలా టీమ్స్ వామో ఎంత మందితో చేశాడు అంతేకాదు హల్క్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఇంట్లో కొట్టేశాడు చెప్పాలంటే గెలటర్ సిల్ఫర్ సర్ఫర్ హోగో స్ట్రైడర్ సెంట్రీ అంతే కాదు హల్క్ వేరే యూనివర్స్ వాళ్ళని ఇట్లా లేదు చెప్పాలంటే సూపర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అయితే చిత్తు కొట్టే కొట్టేశాడు ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ హల్క్ ఎవరితో ఫైట్ చేయాలని కానీ భయపడడు కానీ మార్వర్స్లో ఒకరికి ఒకరు భయపడతాడు ఎందుకంటే అది వాయిడ్ వాయిడ్ అంటే అది సూపర్ హీరో పేరు కాదు సూపర్ హీరోయిన్ పేరు కాదు అది సెంట్రీకి ఈవిల్ వర్షన్ హల్క్ సెంట్రీతో ఫైట్ గిట్లా చేస్తాడు కానీ ఈవిల్ పర్సన్లో ఉన్న సెంట్రీతో అయితే చేయడు సెంట్రీ గిట్ల సేమ్ హల్క్లోనే తన పవర్స్ని తను కంట్రోల్ చేయలేడు అందుకని అతను ఎప్పుడో ఎక్కువగా సార్లు ట్రాన్స్ఫామ్ కాడు ఒకవేళ ట్రాన్స్ఫార్మ్ అయితే అతను ఎప్పుడూ లిమిట్లోనే ఉండాలంతే కాదు సెంట్రీ ఇంకా హల్క్ మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఎప్పుడూ ఒకరినొకరిని ఫైట్ చేసుకోవాలని అనుకోరు ఒకవేళ మీరు వరల్డ్ వార్ హల్క్ సిరీస్ చూస్తుంటే మీకు తెలిసి ఉండొచ్చు హల్క్ ఇంకా సెంట్రీకి మధ్యలో ఫైట్ అనేది జరుగుతుంది ఇక నెక్స్ట్ ఫ్యాట్ వచ్చేసి ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మీ అందరికి తెలిసే ఉండొచ్చు మ్యూనేరీ అనేది ఎంత పవర్ఫుల్ అనేది అదే థార్ హ్యామర్ థార్ హ్యామర్ ఎంతో పవర్ఫుల్ మన మూవీస్లో ఇట్లా చాలా పవర్ఫుల్ కానీ థార్ హ్యామర్ ఒకటి బ్రేక్ జరిగిపోయింది అదే ప్లాస్టిక్ ప్లాస్టిక్ చేతిలో అది ఇరికిపోయింది కానీ హల్క్ మాత్రం ఇరికిపోయినప్పుడు హల్క్ తన రెండుతో ఒకే ఒక గుద్దు గుద్దుతాడు దానివల్ల ప్లాస్టిక్ ఎగిరిపోతుంది మీ అందరికి ఇప్పటికైనా అర్థమైనొచ్చు ఏదైతే హ్యామర్ చేయలేని పైన అది ఇట్లా హల్క్ తన చేతులతోనే చేసేస్తాడు ప్లాస్టిక్ అంటే మీ అందరికి తెలిసి తెలిసి ఉండకపోవచ్చు ప్లాస్టిక్ అంటే ఆ ప్లాస్టిక్ ఎవరు మీద అయితే పడుతుందో వాళ్ళని అది గట్టిగా పట్టేసుకుంటుంది గట్టిగా పట్టేసి వాళ్ళని చంపేస్తుంది కానీ హల్కి ఊపిరి ఆడకపోయినా కానీ టప్ అని కొట్టి చంపేశాడు ఎందుకంటే హల్కి ఎత్తసే పైన నీళ్ళల్లో ఉండగలుగుతాడు చె ముందే చెప్పాను కదా అట్లనే గాలిపిసుకోకుండా అట్లా హల్క్ ఫైట్ చేయగలుగుతాడు ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా హల్క్ యొక్క ఫుల్ పవర్ ఎంత అనేది హల్క్ హ్యామర్ కన్నా చాలా పవర్ఫుల్ అంతేకాదు హల్క్ హ్యామర్ నీట్లో ఎత్తగలుగుతాడు మీ అందరికీ తెలిసే ఉండొచ్చు స్టార్టింగ్లో స్టాన్లీ గారు హల్క్ని గ్రే కలర్లో చూపించారు కామిక్స్లో కామిక్స్ని ప్రింటింగ్ చేసే మిషన్ వల్ల హల్క్ ఒక కలర్ అనేది ఒక్కొక్కసారి డార్క్గా పడేది ఒక్కొక్కసారి లైట్గా పడేది మీరే ఒకసారి చూడండి ఎలా పడేదో ఇక్కడ మీరు చూడొచ్చు హల్క్ ఒక కలర్స్ ఎలా పడ్డాయి అనేది ఇది చూసిన స్టాన్లీ గారికి ఇంకా అనిపించింది ఎలా అయితే హల్క్ మోఖం చాలా భయంకరంగా ఉంటుంది ఎవరు హల్క్ చూడాలని అందుకని హల్క్ ఒక కలర్ యూజ్ చేశాడు అప్పుడైతే ప్రింటింగ్ మిషన్స్కి ఈజీగా ఉంటుంది అదే గ్రీన్ కలర్ ఇప్పుడు మీకు అర్థమైందా హల్క్కు ఎందుకని గ్రీన్ కలర్లో ఉంటాడు అనేది సో ఇది ఫ్రెండ్స్ ఈ ఇప్పుడు చెప్పే ఫ్యాట్స్ ఈ ఫ్యాట్లో మీకు ఏ ఫ్యాట్ నచ్చిందో కింద కామెంట్లో రాయండి ఇంకా మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లోకి క్లిక్ చేయండి మీకు పార్ట్ కావాలంటే కింద కామెంట్లో రాయండి అలానే లైక్ చేయండి లైక్ ఏమో టెన్ టెన్ లైక్స్ కొట్టండి